అగ్గిపుల్లంచున రోజా పూయున పువ్వుల్లోన తేనె పురుగుల కందున ముసలే తగిలి మొగనై మిగిలా బూచినే చూసిన పాపనై వెదిర నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా. హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు యువర్ వెరీ ఫేవరెట్ షో శేషగిరి సారియాస్ వారి సీతాకోక చిలుక. నేను మీ గౌతమి. మీరందరూ ఎంతగానో మెచ్చే షోతో నేను మీ ముందుకు వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మాకు కాల్ చేసి మంచి కాటన్ శారీ మీ సొంతం చేసుకోండి. ఇప్పుడు కాల్ కలిస్తే కాటన్ శారీ మీ సొంతం కదా, సో టపటపా కాల్ చేసేయండి, మంచి కాటన్ శారీని మీ సొంతం చేసుకోండి. ఇప్పుడు మన ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసేద్దాము. హలో 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 అండి, హాయ్, ఎవరు మాట్లాడేది? నా పేరు భవానీ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. భవానీ గారు హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారు? ఈసీఐఎల్ అండి. ఈసీఎల్? ఓఫో, సూపర్. భవానీ గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్? మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అనుకుంటా. చాలా హ్యాపీగా. అవునా? నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా మీతో మాట్లాడుతున్నందుకు. అవునా? నాకు తెలుసు మీకు ఈరోజు కనెక్ట్ అవుతుందని. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు? ఏంటండి, ఏం చేస్తూ ఉంటారు మీరు? ఇంట్లోనండి, హౌస్ వైఫ్. ఖాళీ టైంలో? ఖాళీ టైంలోనా? ఏంటంటే టీవీ చూస్తూ ఉంటాము. వనిత టీవీ చూస్తూ ఉంటారా? చాలా ప్రోగ్రామ్స్ చూస్తానండి. వనిత టీవీ అంటే బాగా ఇష్టం. హెల్ప్ లైన్ గానీ, సంస్కృతర్మ గానీ. నైస్. ఇంకా మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఏంటండి, మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్ అండి. అంటే ప్రభాస్ వాళ్ళతో పాటు ఇక నేను కూడా అట్లనే. అవునా? సూపర్, నైస్. ఓకే అండి, మీ పిల్ల ఎన్ని ఇయర్స్ అయింది? అందరూ ఆడవాళ్ళతో పాటలు కూడా పాడిస్తున్నారు, పాటలు రాని వాళ్ళతో కూడా. అవును, మరి పాడాలి కదా, అందరికీ పాడాలని ఉంటది, కాకపోతే సిగ్గుపడతారు అంతే కదా. నాకు కూడా పాటలు రావండోయ్, కానీ పాడాలండోయ్. ఏదో చిన్న పాట, ఏదో చిన్నది పాడండి నా కోసం. దేవుడు మీద పాడతాను. పాడేయండి. సౌభాగ్యలక్ష్మి రావమ్మ, అమ్మ సౌభాగ్యలక్ష్మి రావమ్మ, నిండు గకరమున బంగారు గాజులు, ముద్దులలుకు పాదమ్మల మువ్వలు గలగలమని సవ్వడి చేయగా. సౌభాగ్యలక్ష్మి రావమ్మ, అమ్మ సౌభాగ్యలక్ష్మి రావమ్మ. వెంటనే చాలా థ్యాంక్స్ అండి, మీరు చేసే కార్యక్రమం, ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇప్పుడు పాడిన పాట మా క్లాస్ లో సౌభాగ్య అని ఉండేది, తన కోసం పాడేవాళ్ళం మేమన్నమాట. ఓకే, నైస్. మీ పిల్ల ఎన్ని ఇయర్స్ అయింది? ఏంటండి, మీ పిల్ల ఎన్ని ఇయర్స్ అయింది? నేనండి. రీసెంట్ గానా? అర్థం కాలా. మీ పిల్లయి ఎన్ని ఇయర్స్ అయింది? అర్థం కాలా. అర్థం కాలా? మీరు పెళ్లి చేసుకున్నారు కదా, ఎన్ని ఇయర్స్ అయింది పెళ్లి చేసుకొని? 25 ఇయర్స్ అండి. వావ్, 25 ఇయర్స్ అయిందా? సూపర్. ఓకే, మీ హస్బెండ్ తలుచుకొని ఇంకో పాట పాడరాదు? నైస్. ఓకే, మీ హస్బెండ్ ని తలుచుకొని ఇంకో పాట పాడండి కదా. అమ్మో, ఇది ఫస్ట్ టైం అండి ఇలా పాట పాడడం. అసలు అందరిలోకి చాలా సిగ్గు. అవునా? అంటే పాడుతుంటే వింటుంటే నాకు కూడా కొంచెం ఇది ఇన్స్పిరేషన్ గా అనిపించి పాడుతున్నాను. రోజు అందరు పాడడం వింటున్నాను. చూడా, చూడండి, పాడాలని. ఇంత స్పోర్టివ్ గా తీసుకొని పాడారు, అదే చాలా ఎక్కువలే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ హ్యాపీగా ఉండండి. కంగ్రాచులేషన్స్ అండి, బ్యూటిఫుల్ కాటన్ శారీ మీ సొంతం. కాల్ కలిస్తే కాటన్ శారీ మీ సొంతం. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మాకు కాల్ చేయండి, మంచి కాటన్ శారీని మీ సొంతం చేసుకోండి. ఇప్పుడు మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసేద్దాము. హలో హలో హలో, హాయ్, ఎవరు మాట్లాడేది? నా పేరు పద్మావతి.
పద్మావతి పద్మావతి ముద్దొస్తున్నావే, అరే ముద్దొస్తున్నావే. సూపర్ పద్మావతి, చాలా సూపర్ గా ఉంటది. మీరు అదే ప్రోగ్రామ్ కి వచ్చే మూమెంట్స్ అన్ని చాలా బాగుంటాయి. మీ ప్రోగ్రామ్ చాలా కలిసినా కలవకపోయినా మీ ప్రోగ్రామ్ చూడాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అసలు నేను నిద్రపోను, అన్నం తినను, ఏం చేయను. మా ఇంటికి వచ్చేసేయండి డిన్నర్ కి. తప్పకుండా వచ్చేస్తాను. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? వినుకొండ. వినుకొండ, ఓకే. అక్కడ ఏం ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి? అక్కడ అయితే మాకు కొండ మీద శివుడి గుడి బాగా ఫేమస్ అండి. అవునా, వెళ్తూ ఉంటారా మీరు రీసెంట్ గా, ఐ మీన్ ఫ్రీక్వెంట్ గా? తక్కువ అంటే వేరే ఊరు కానీ ఏ ఊర్లో ఉండేది ఆ ఊర్లో తొందరగా వెళ్ళరు కదండి. ఓకే ఓకే, అంతే కదా. పేరు ఏం పేరు? నా పేరు గౌతమి. గౌతమి, ఇంకేం గౌతమి? మీరే చెప్పాలి, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫా? ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? మాకు ఇంట్లో షాప్ ఉంది, షాప్ చూసుకుంటా ఉంటారు. ఓ నైస్, సూపర్. ఇంకేం చేస్తూ ఉంటారు? టీవీ చూస్తారా? టీవీ కూడా తక్కువే, సీరియల్స్ అట్లా ఇట్లా వంటలు వచ్చేది, రుచ్యుడు ప్రోగ్రామ్, ఇట్లా లైవ్ ప్రోగ్రామ్స్ కాల్ చేయటము అట్లాగే చేస్తూ ఉంటాను. నైస్, ఓకే. మరి రుచి చూడు చూస్తా అన్నారు కదా, వండుతారా చూసి? ఏదో ట్రై చేస్తాం. ఏదో ట్రై చేస్తారా? మీ ఫేవరెట్ హీరో ఎవరు మరి? ఒకళ్ళంటి మన సినిమాలు చాలా తక్కువ గౌతమ్ చూస్తా. అవును తక్కువ చూస్తారు, కానీ ఫేవరెట్ హీరో ఎవరు లేరా? అట్లాగేం లేదు. లేరా, మీ ఆయన చెప్పచ్చు కదా. ఏం గౌతమి? మీ హస్బెండ్ అని చెప్పచ్చు కదా. అట్లాగా, అంతే కదా. అంతేలే. సరే నా కోసం ఒక సాంగ్ పాడరా. అమ్మా అరే నవ్వే నవ్వగా రావట్లేదు గౌతమి, కాల్ కలిసిన పడ్డారే అబ్బాయే సూటిగా కన్నెత్తి చూడగా ఆ వారి చూపులకు మంచాన మరిగేరే ఆ చూపులు ఆ నవ్వులు. అంతే గౌతమి. సూపర్ గా పాడారు కదా, రావట్లేదు అన్నారు కానీ ఫుల్ క్యాచ్ చేసి పాడేశారు కదా సూపర్ గా. టెన్షన్ కావండి, ఇదే ఫస్ట్ టైం మనం లైవ్ ప్రోగ్రామ్ లో మాట్లాడతాం. అవునా, టెన్షన్ పడకండి. మీరు అందరితో ఎలా మాట్లాడతారు, ఫోన్స్ చేసుకొని అలా మాట్లాడేసండి నాతో కూడా బిందాస్ గా. ఇంకేంటి గౌతమి, ఎంత చక్కగా అడుగుతున్నారో. ఇంకేంటి గౌతమి, మరి లంచ్ ఏం ప్రిపేర్ చేశారు? ఈరోజు అందరూ మాకు మా ఊరు ప్రతిస్తుంది గౌతమి, దానికి వెళ్ళారు ఊరికి, ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా. అవునా, అయితే ఏం వండుకోలేదా? ఇంకేమన్నా ఒక్కళ్ళే చేసుకోవాలంటే చేసుకోలేం కదా. అవును, సరే నేను వచ్చేస్తాను మరి, నా కోసం ఆయన ఉండండి, ఇద్దరం కలిసి తిందాము. అలాగే ఓకే కదా, మీరు ఒక్కలే అన్నారు కదా అందుకే. ఇంకేం గౌతమి, వండర్ఫుల్, నాకోసం మంచి సాంగ్ పాడారు అండ్ ఆల్సో ఎంత చక్కగా ఇన్వైట్ కూడా చేశారు. ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తున్నారు. అబ్బా అంతకన్నా భాగ్యమా, పాడేండి. గుడి గంటలు మ్రోగిన వేళ మది సందర పడుతోంది, పువ్వు సంధ్యల వెలుగుల వేళ తెగ తందర పడుతోంది, ఆ దేవుని పూజకు నువ్వు వస్తే ఈ దేవిని చూడగా నేను వస్తే అది ప్రేమకు శ్రీకారం. అంతే గౌతమి. అరే అరే సూపర్ గా వాడుతున్నారు కదా మీరు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ ఎప్పుడు హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉండండి. కాంగ్రాచులేషన్స్ అండి, బ్యూటిఫుల్ కాటన్ శారీ మీ సొంతం. కాల్ కలిస్తే కాటన్ శారీ మీ సొంతం, వెంటనే కాల్ చేయండి, మంచి కాటన్ శారీని మీ సొంతం చేసుకోండి. ఇప్పుడు మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసేద్దాము. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హాయ్ అండి, ఎవరు మాట్లాడేది? గుడ్ మార్నింగ్, స్వాతి అండి.
స్వాతి గారు నన్ను గారు గారు అనకండి. థాంక్యూ, చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను స్టార్టింగ్ నుంచి చూస్తూనే ఉన్నాను మీ ప్రోగ్రామ్, కానీ ఇవాళ కనెక్ట్ అయ్యిందండి. అవునా? నాకు చాలా హ్యాపీగా ఉంది మీకు ఈరోజు కాల్ కనెక్ట్ అయినందుకు. మీతో మాట్లాడుతున్నందుకు నాకు ఇంకా హ్యాపీగా ఉందండి. తెలిసిపోతుంది మీ మాటల్లో. అసలు రోజు చూస్తున్నాను మిమ్మల్ని, ఈరోజు కాల్ కనెక్ట్ అయ్యడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా ఇంకా 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 హ్యాపీగా ఉంది. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్? ఆ పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయింది? 10 ఇయర్స్. 10 ఇయర్స్ అవుతుందా? సూపర్. మీ హస్బెండ్ మీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? మీ హస్బెండ్ మీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? సారీ అండి. సారీయా? ఓ ఫోర్, నైస్. ఫుల్ హ్యాపీ అయిపోయారు అప్పుడు మీరు? ఫుల్ హ్యాపీ అయిపోయారా? అవునండి. ఆహా, సూపర్ కదా. సరే మరి ఒక సాంగ్ పాడేరా. నో ప్రాబ్లం, నా కోసం పాడుతున్నారు కాబట్టి నేను వింటాను. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి, ఇది వల్లది నా నీదైన అక్షం నీలా కనిపిస్తూ ఉంది. అది ఇదేందా వేరి, నేను కూడా నువ్వయ్యా, నా పేరు కైనా నేను లేనా, దీని పేరేనా అసలు సూపర్ సాంగ్ పాడారు కదా. గొంతు బాగాలేదనుకుంటూనే ఎంత చక్కగా పాడారో. బాలేని గొంతుతోనే ఇలా పాడారంటే ఇంకా గొంతు మంచిగా ఉండుంటే అబ్బాబాబా ఇంకెలా పాడేవాళ్ళు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? మీ హస్బెండ్ పక్కనున్నారా? బాగాలేనండి. మీ హస్బెండ్ పక్కనుంటే మాత్రం ఫ్లాట్ అయిపోయేవారేమో. లేదండి, అయినా బాగాలేనండి. అవునా? ఓకే ఓకే, సూపర్ నైస్. అయితే మీ బావగారి కోసం ఇంకో పాట పాడరా? ఎగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నుంచే చిలకై ఉంది, చిలకే చిటపట పాట అయ్యింది, చిటపట పాట తాకే నేను చిలకలు వాళ్ళే చెప్పయ్యింది, కావాలి అంతేనండి. సూపర్, మీరు పాడుతుంటే ఇక్కడ మా వాళ్ళంతా విజిల్స్ ఒక్కటే చప్పట్లు. అబ్బో, సూపర్గా పాడారండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. కాంగ్రాచులేషన్స్ అండి, బ్యూటిఫుల్ కాటన్ శారీ మీ సొంతం. కాల్ చేయండి, కాటన్ శారీని మీ సొంతం చేసుకోండి. ఫోన్స్ తీయండి వెంటనే, దబదబ కాల్ చేసి మంచి కాటన్ శారీని మీ సొంతం చేసేసుకోండి. మరి ఇప్పుడు మన నెక్స్ట్ లకి కాలర్ ఎవరు చూసిద్దాము. హలో. హలో. హలో అండి. హాయ్, ఎవరు మాట్లాడేది? నా పేరు సరిత. సరిత గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా గౌతమి. మరి నన్ను అడగరా నేను ఎలా ఉన్నాను? చూస్తున్నాను కదా, నువ్వు బాగున్నావు కదా. థ్యాంక్ యూ. చూస్తేనే తెలిసిపోతుంది కదా. అవును, కరెక్టే. మేమంటే కనపడాం కాబట్టి ఎలా ఉన్నా అని అడగాలి. మీరు కనిపిస్తారు కాబట్టి అడగాల్సిన అవసరం లేదు. అయినా అడగాలి కదా. సరే, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్? నైస్. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైంలో ఇలా టీవీ చూస్తూ లైవ్ ప్రోగ్రామ్స్. అవునా? వనిత టీవీ చూస్తుంటారా? మార్నింగ్ సొగసు చూడతారమ్మా. ఇంకా రుచి చూడు. రుచి చూడు చూసి ట్రై చేస్తూ ఉంటారా మరి వంటలు? ఓఫో, నైస్, సూపర్ కదా మీరు. స్టార్టింగ్ నేను చూస్తున్నాను. ఈ రోజు కలవట్లే కలుపుతుంటే ఈ రోజు ఇప్పుడే వచ్చి అలా కలిపేసిన కలిసింది. ఓఫో, సూపర్ కదా.
ఇంకేం చేస్తూ ఉంటారు? కుట్లు అల్లికలు అలాంటివి ఏం చేయరా? అవేం లేవు, కుట్లు అల్లికలు అంత ఓపిక ఉండదు. ఇక పిల్లలు కాలేజీకి పోతాడు బాబు స్కూల్కు, ఇక వాళ్ళ పొద్దున మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు లంచ్లు బాక్స్లు ఇవే అడావుడైపోతుంది. మధ్యాహ్నం కాసేపు ఇవే టీవీ ప్రోగ్రామ్స్, మళ్ళీ ఈవినింగ్ వచ్చేస్తూనే ఉంటారు. ఎంత వర్క్ చేస్తారో, అక్కడికి ఏ టైం సరిపోదు. ఇంకా అవన్నీ ఎవరు చేస్తారు కదా? అన్ని రెడీమేడ్ దొరుకుతున్నాయి కదా. ఇక ఇప్పుడు మనం కుట్లు అల్లికలు వేసి అసలే, ఇక ఇప్పుడు ఎట్లా ఉంది, చిన్న దానికి నడుములు బ్యాక్ పెయిన్ అంటూ కళ్ళు పాడ ఇవన్నీ మళ్ళీ డాక్టర్ కాడికి పరిగెత్తాలి కదా. అవును, కరెక్టే. ఫస్టే ప్రికాషన్స్ తీసుకుంటే బెస్ట్ కదా. ఓకే నైస్. మీ ఫేవరెట్ హీరో ఎవరు? అట్లేం లేదు, అన్ని చూస్తుంటాం. అన్ని చూస్తారు కరెక్టే. ఒక ఫేవరెట్ హీరో ఉంటారు కదా పర్టికులర్ గా, ఆయన మూవీ వచ్చిందంటే అబ్బాయి ఇప్పుడు వెళ్ళి చూడాలి అని అనిపిస్తూ ఉంటది కదా. అట్లేం లేదు, అన్ని చూస్తుంటాను. ఆ బాబు వాళ్ళు అయితే చిన్నవాడైతే అల్లు అర్జున్ సినిమా రాగానే అంటుంటాడు, పెద్ద అయినా ఇట్లా వాళ్ళైతే సరిపోతాయి. ఓకే నైస్. అంటే వాళ్ళు ఫేవరెట్ హీరోస్వే మీరు చూస్తారన్నమాట. తప్పదు కదా, వాళ్ళు పోదామన్నా కూడా వెళ్ళాలి కదా. తప్పదు కదా. సరే ఒక సాంగ్ పాడేయండి నా కోసం. వామ్మో సాంగ్, వామ్మో సాంగ్, సాంగే. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు, పక్కనున్న పట్టించుకోడు. పక్కనున్న పట్టించుకోడా? అబ్బా బాబా, మొత్తం చేంజ్ చేసేసారు కదా సాంగే. అది ఒక టాలెంటే. సూపర్ నైస్. ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. కాంగ్రాచ్యులేషన్స్ అండి, బ్యూటిఫుల్ కాటన్ శారీ మీ సొంతం. హే బ్యూటిఫుల్ లేడీ, శేషగిరి శారీ హౌస్లో మంచి శారీ కలెక్షన్ ఉందండి. అక్కడ వెళ్ళండి, ఒక్కసారి విజిట్ అవ్వండి, మీరే చెప్తారు. అండ్ ఆల్సో వాళ్ళు 40-50% డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సూపర్ కదా, సో తప్పకుండా వెళ్ళండి. ఇప్పుడు మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరు చూసిద్దాము. హలో. హలో. హలో అండి. హాయ్, ఎవరు మాట్లాడేది? హాయ్ 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 గౌతమి. హలో హలో హలో, ఎవరు మాట్లాడేది? నా పేరు కవిత, రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నాను. సరిత, కవిత కవిత గారు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు కవిత గారు? బాగున్నారు బాగున్నారు. మీరు కూడా బాగున్నారు, చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా కూల్ గా బాగుంది, కాటన్ సారీ కదా, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. ఇంకా ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హోమ్ మేకర్. హోమ్ మేకర్, సూపర్. ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి? నా మ్యారేజ్ అయ్యి 21 ఇయర్స్ అయింది. వావ్, సూపర్. ఓకే, మీ హస్బెండ్ తో మీరు ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ ఏంటి? మీ హస్బెండ్ తో మీరు ఫస్ట్ ఏ ప్లేస్ కి వెళ్ళారు ఆఫ్టర్ మ్యారేజ్? ఫస్ట్ నేను వెళ్ళింది తిరుపతికి వెళ్ళాను. తిరుపతికి వెళ్ళారా? తిరుపతికి వెళ్ళాం, మ్యారేజ్ అయిన వెంటనే తిరుపతికి వెళ్ళాను. మీరు ఇద్దరే వెళ్ళారా? ఇద్దరే వెళ్ళాను. తిరుపతి వెళ్ళి అక్కడ నుంచి మైసూర్ అయ్యాను. ఓహో, సూపర్ కదా, ఎంత సిగ్గుపడుతూ చెప్తున్నారు బాబాయ్. సూపర్ నైస్. మరి మీ హస్బెండ్ మీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? ఫస్ట్ గిఫ్ట్ వాచ్ ఇచ్చారు. వావ్, ఇప్పుడు వరకు దాచుకున్నారా? ఇప్పుడు వరకు దాచుకున్నారా? అలానే దాచుకున్నాను. మరి మీరేమి ఇచ్చారు? నేనా? నేను స్పెక్స్ ఇచ్చాను, అది కూలింగ్ గ్లాసెస్ లాంటివి ఇచ్చాను. అంటే చాలా రోజులు అయ్యాక ఇచ్చాను, అప్పుడు ఇంత గిఫ్ట్ ఇచ్చుకోవడాలి, అవి ఎక్కువ లేవేమో. సూపర్ కదా మీరు. అసలు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ అయినా సూపర్. అసలు సూపర్. ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరోనా, చిరంజీవి గారు నా ఫేవరెట్ హీరో. వావ్, చిరంజీవి గారు ఇంత ఇష్టమా? చాలా. ఇప్పుడైతే ఇప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ బాగా చేస్తాడు అనిపిస్తుంది నాకు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఇష్టం. అవునా, సూపర్ కదా. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఈజీ క్వశ్చన్ అడుగుతాను. ఈజీ క్వశ్చన్ అడగాలి.
ఓకే, జై లవ్ కుశ మూవీ చూసారా? జై లవ్ కుశ చూసాను. ఓకే, దాంట్లో ఒక్క హీరోయిన్ పేరు చెప్పండి చాలు. ఒక హీరోయిన్ పేరా? ఎస్. నివేదా థామస్. ఓ వావ్, నేను ఎక్స్పెక్ట్ చేసా మీరు ఇదే పేరు చెప్తారని, అందుకే నేను ఒకటే హీరోయిన్ పేరు అడిగాను. ఒకటే హీరోయిన్ పేరు కదా ఇప్పుడు నేను చెప్తా? అవును, కరెక్టే, కరెక్ట్ చెప్పారు, సూపర్. థ్యాంక్ యూ. సరే, ఒక సాంగ్ పాడరా? సాంగ్ సాంగ్ అంటే నాకు ఏం రావు, కానీ ఏదో కొంచెం పాట కొంచెం కోల్డ్ గా కూడా ఉంది. పర్లేదు, పాడండి. నిలబడి ఉండు, పారిపోకుండా. నేను ఇక్కడే ఉంటాను. నాకు ఈ పాట నచ్చింది, అందుకని పాడుతున్నా. సరిగ్గా పాడలేదు కానీ ఏం అనుకోద్దు. నో ప్రాబ్లం, పాడండి. మీరు నా కోసం పాడుతున్నారు, అదే చాలా ఎక్కువ తెలుసా. మంగమ్మ ఏం పిల్లడు, పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. గుల్ల బామ వచ్చినా గోరుగిల్లు తింటే, గుల్ల బామ వచ్చినా గోరుగిల్లు తింటే, గండు సీమ కుట్టినా పెరిగి జలుపు తింటే, ఉప్పమా ఉప్పమా అంటూ ఉదడే. సూపర్ కదా, బాగుంటుంది సాంగ్ నిజంగా కదా, బాగుంటుంది కదా, సూపర్ కదా. మధ్యలో మీ ఓన్ వర్డ్స్ యూజ్ చేసి అబ్బబ్బా, ఏమన్నా వాడిరా, సూపర్ వాడినరు అసలు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, దట్ వాస్ సో నైస్ టాకింగ్ టు యు. ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. కంగ్రాచులేషన్స్ అండి, బ్యూటిఫుల్ కాటన్ శారీ మీ సొంతం. హే లేడీ, శేషగిరి శారీ హౌస్లో మంచి శారీ కలెక్షన్ ఉంది, ఒక్కసారి విజిట్ అవ్వండి. మీకే తెలుస్తుంది ఎంత మంచి మంచి శారీస్ కలెక్షన్ ఉన్నాయో అక్కడ. అండ్ వాళ్ళు 40-50% డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, సూపర్ కదా. అండ్ మీకు తెలుసు కదా, కాల్ కలిస్తే చాలు, కాటన్ శారీ మీ సొంతం. మరి ఇంకెందుకు కాలాల్సి, వెంటనే ఫోన్స్ తీసుకోండి, కాల్స్ చేసేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో. హలో, హాయ్ అండి, ఎవరు మాట్లాడేది? నా పేరు శ్రీలత. శ్రీలత గారు ఎలా ఉన్నారు? చాలా బాగుంటావు, నువ్వు కూడా చాలా బాగున్నావు, బాగా మాట్లాడతావు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా ఊరు తిరుపతి దగ్గర, పుత్తూరు అండి. తిరుపతి దగ్గర, సూపర్. వెళ్తూ ఉంటారా మరి తిరుపతికి ఫ్రీక్వెంట్ గా? దగ్గర ఉండాలని పోరంటారు చూడు, అట్లా ఇయర్లీ వన్ టైం. అవునా, సూపర్, నైస్. ఏం చేస్తూ ఉంటారు మీరు ఇంకా? ఏముంది నైస్. ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? అదే, ఖాళీ టైంలోనే అంగడి చూసుకుంటాను, టైం దొరికినప్పుడు టీవీ చూస్తాను. ఓ వావ్, సూపర్, నైస్. ఓకే, మరి ఇప్పుడు సమ్మర్ కదా. అంగడి కాడ ఉంటా. ఓకే ఓకే, ఇప్పుడు సమ్మర్ కదా, మరి ఎటు ప్లాన్స్ లేవా బయటికి వెళ్ళేది? లేదు, పోయి వచ్చేస్తున్నాము ఫ్యామిలీగా. వచ్చేసారా? ఎక్కడ వెళ్ళారు? కూర్కు వెళ్ళినాం. ఓ నైస్, సూపర్. ఓకే అండి, మాట్లాడతాం, ముద్దు ముద్దుగా బాగా మాట్లాడతావురా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు నాకు ఎందుకో మీరు ఐ మీన్ మీ ఏజ్ తెలుసుకోవాలని ఉంది, నాకు చిన్న పిల్లల్లా అనిపిస్తున్నారు మీరు. 56. వావ్, అసలు ఎంత చిన్న పిల్లలా మాట్లాడుతున్నారో తెలుసా? ప్రోగ్రామ్ అంటే రీసెంట్ గా మ్యారేజ్ అయింది అన్నట్టు అనిపిస్తుంది. ప్రతిరోజు చూస్తుంటాను, కాల్ కలవదు. అవునా, ఈరోజు కలిసిందిగా? ఈరోజు చక్కగా మాట్లాడుతున్నారు, నాకు అంత నాలెడ్జ్ లేదు. నో ప్రాబ్లం, ఈరోజు కలిసింది కదా, మన ఇద్దరం ఫుల్ మాట్లాడేసుకుందాం, ఓకేనా? ఓకే ఓకే. నా పేరు గౌతమి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీరు నా కోసం ఒక పాట పాడాలి. దేవుడు పాట పాడచ్చా? పాడేయండి, పర్లేదు. ముత్యమంత పసుపు ముఖమెంతు ఛాయ, ముత్తైరు కుంకుమ బ్రతుకెంతు ఛాయ, ముద్దు మురి బాలులకు ముంగిళ్ళలోన, మూడు పువ్వులు ఆరు కాయల్ల కాయ, ముఖ్యమంత పసుపు ముఖమెంత ఛాయ. కొంచెం జలుపు చేసుకునిందిరా, పాడలేకపోతుందా? నో ప్రాబ్లం, చాలా బాగా పాడారు, అంతైనా పాడారు, అదే ఎక్కువ.
ఓకే ఓకే ఇంకా ఏంటి మీ హాబీస్ ఏంటి? అదే వంట టీవీ చూస్తా ఉంటాను, చీర సింగారం చూస్తాను. అవునా? హలో లేడీ చూస్తాను. సూపర్. సీతాకోక చిలక చూస్తుంటాను. అవ్వా అదే చెప్పట్లేదా అని చూస్తున్నాను నేను. చాలా బాగుంది సీతాకోక చిలక ఎండాకాలానికి. పేరు నేమ్ గుడ్ నేమ్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా వాళ్ళు చాలా 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 హ్యాపీ అయిపోతారు తెలుసా. ఓకే అండి మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకెవరు లేదు, అందరినీ చూస్తాను. మా హస్బెండ్ కంటే ఎన్టీఆర్. మీ హస్బెండ్ కంటే ఎన్టీఆరా? ఎన్టీ రామారావు ఇష్టం మా హస్బెండ్ కైతే. బాలకృష్ణ ఎన్టీ రామారావు అంటే ఇష్టము. నేను అందరినీ అందరూ ఓకే కరెక్టే. ఒక ఫేవరెట్ హీరో ఐ మీన్ ఒక పర్టిక్యులర్ హీరో మూవీస్ వస్తున్నాయంటే అబ్బా చూడాలి అని అనిపిస్తుంది కదా, అలా ఎవరు లేరా మీకు? మా ఇంట్లో కలిసి కలిసి ఆయన చూసేది ఇదిగా చూస్తా, బాలకృష్ణ ఎన్టీ రామారావు అట్లే చూసేది. అంతేనా? అంతే. సూపర్ కదా. అమ్మాయికి అయితే అనుష్క ఇష్టము. మా అబ్బాయికి అయితే చిరంజీవి ఇష్టము. సూపర్ కదా. సరే నా కోసం ఒక సాంగ్ పాడరా మళ్ళీ? పాడతాను. నీకు ఎవరు ఇష్టం మా హీరో? నాకు మీరే ఇష్టం. అబ్బా నేను ఇష్టమా? నా ఫేవరెట్ మీరంతా. చిన్న చిన్న నడ నడచి పారి రావా, నీ చింగార నోరు తెరిచి పలుక పలుకవా, కన్నా పలుక పలుకవా, ఒయ్యార నడ నడచి నన్ను చూడవా, కృష్ణ నన్ను చూడవా, ఓంకారం అనే మంత్రములు నిండి ఉన్నావా, కన్నా నిండి ఉన్నావా. హలో. ఓహో సూపర్ కదా, కన్నయ్య పాట పాడారు. ఇంకేంటి సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ ఎప్పుడు హ్యాపీగా స్మైల్ చేస్తూ ఉండండి. కంగ్రాచులేషన్స్ అండి, బ్యూటిఫుల్ కాటన్ శారీ మీ సొంతం. శేషగిరి శారీ హౌస్వారి సీతాకోక చిలక. హే ఇప్పుడు మన నెక్స్ట్ లాగే కాలర్ ఎవరో చూసిద్దాము. హలో. హలో నమస్తే గౌతమి గారు. నమస్తే అండి, ఎవరు మాట్లాడేది? పార్వతి విజయవాడ నుంచి మాట్లాడుతున్నారండి. పార్వతి గారు ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం, మీరు బాగున్నారా? మేడం అనకండి నన్ను. చాలా బాగున్నారు మేడం, మీ శారీ కూడా చాలా బాగుంది. మళ్ళీ మేడం మేడం వద్దు, గౌతమి అనండి కదా. గౌతమి గారు, గౌతమి అనండి చాలు. ఓకే ఓకే గౌతమి. నేను చాలా బాగున్నాను. చాలా క్యూట్ గా ఉంది మీ ఫేస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్? నైస్. ఖాళీ టైం లో ఏం చేస్తూ ఉంటారు? అవునా, నైస్. పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయింది మీకు? 18 సంవత్సరాలు అవుతుందండి. ఓ సూపర్. ఓకే మూవీస్ చూస్తూ ఉంటారా మరి? చూస్తుంటాను మేడం. రీసెంట్ గా ఏం మూవీ చూసారు? మహేష్ బాబు గారు చూసాను మేడం. భరత్ అని నేను చూసారా? అవునండి. నచ్చిందా మూవీ? బాగుంది కదా. ఓకే మరొక సాంగ్ పాడరా ఆ మూవీ నుంచి? సరే మీకు వచ్చిన పాట పాడేయండి. రంగమ్మ మంగమ్మ పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు, గొల్లదాన వచ్చి నా కోరుకుంటే ంటే పుల్లసీమ పుట్టినా కదిలి సల్పుతుంటే ఉపమా ఉపమా అంటూదడు, ఉత్తమకైనా నన్ను ఊరుకోబెట్టాడు, ఆడి చుట్టూ పుట్టి వచ్చిన మనకి తేలుతుంటే మర్చిపోయి మిరపకాయ కొరికినానంటే మంటమ్మా మంటమ్మా అంటే చూడడు, మంచి నీళ్ళైనా చేతి తీయడు, రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. ఏయ్ సూపర్ సూపర్ వాడరు కదా. మీ ఫేవరెట్ హీరో ఎవరు మేడం? మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో అంటే ఏం ఉండదు, త్రివిక్రమ్ గారి మూవీస్ ఎక్కువ ఇష్టం మేడం. కామెడీ. శ్రీకాంత్ గారువా? అవును మేడం. త్రివిక్రమ్ గారువా? సూపర్ నైస్. ఓకే మరి త్రివిక్రమ్ గారు అన్ని మూవీస్ చూస్తూ ఉంటారా?
చూస్తుంటానండి. ఓ సూపర్. సరే నా కోసం ఇంకో పాట పాడరా, రంగమ్మ మంగమ్మ అందరూ పాడారు కదా, మీరు ఇంకో పాట పాడరా. అబ్బబ్బా సూపర్ పాడారు తెలుసా, అసలు క్రేజీ పాడారు. మీరు సింగరా? సూపర్ కదా. అసలు మీరు పాడుతుంటే అసలు ఇట్లా సాంగ్స్ రిక్వెస్ట్ వస్తున్నాయి తెలుసా మాకు. హలో, మీరు పాడుతుంటే సాంగ్ రిక్వెస్ట్ వస్తున్నాయి మాకు. అవునా, వాయిస్ ఇంత ఇదిగా ఉంటేనే ఇలా పాడారంటే, ఇంకా చక్కగా ఉంటే ఇంకెలా పాడేవారో. సూపర్ కదా. సరే నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఓకేనండి. ఈజీ క్వశ్చన్ అడుగుతాను. ఓకేనా? అయితే రంగస్థలం మూవీ నుంచి సాంగ్ పాడారు కదా, రంగస్థలం మూవీలో రంగమ్మ క్యారెక్టర్ వేసిన యాక్టర్ పేరు ఏంటి? రంగమ్మ మేడం కదా, రంగమ్మత్త. రంగమ్మత్త ఆ క్యారెక్టర్ వేసి, ఆ క్యారెక్టర్ వేసిన యాక్టర్ పేరు ఏంటి? అనసూయ గారు వేశారు మేడం. తర్వాత సమంత గారేమో రామలక్ష్మి గారు వేశారు. సూపర్ కదా, కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. సూపర్, థ్యాంక్ యూ. ఓకే, నా కోసం ఇంకో సాంగ్ పాడరా. మీరు సాంగ్ చాలా బాగా పాడుతున్నారని రిక్వెస్ట్ వస్తున్నాయి అన్నమాట. చాలా బాగా పాడుతున్నారు తెలుసా మీరు. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ హ్యాపీగా ఉండండి. కాంగ్రాచులేషన్స్ అండి, బ్యూటిఫుల్ కాటన్ శారీ మీ సొంతం. శేషగిరి శారీ హౌస్లో మంచి శారీ కలెక్షన్ ఉందండి, ఒక్కసారి విజిట్ అవ్వండి అండ్ మీకే తెలుస్తుంది. అండ్ 40-50% డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు, సూపర్ కదా. ఇప్పుడు కాల్ కలిస్తే కాటన్ శారీ మీ సొంతం, సో వెంటనే కాల్ చేసి మంచి కాటన్ శారీని మీ సొంతం చేసుకోవడమే. సో టపటపా కాల్ చేసేయండి, చకచక శారీని మీ సొంతం చేసుకోండి. ఇప్పుడు మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసిద్దాము. హలో. హలో. హలో అండి. హాయ్, ఎవరు మాట్లాడేది? హలో. హలో, హాయ్ అండి. హలో. హలో, హాయ్. హాయ్ అండి. ఎవరు మాట్లాడేది? మీ పేరేంటి? మీ పేరేంటి చెప్పకుండానే వెళ్ళిపోయారా? అయ్యో. ఓకే, మీ అందరి కోసం ఒక హెల్తీ బైట్. ఏంటి అంటే మోసంబి తెలుసు కదా, మోసంబి జ్యూస్ అనేది చాలా మంచిదండి సమ్మర్లో. మోసంబి జ్యూస్ తీసుకోవడం వల్ల ఎస్పెషల్లీ డయాబెటీస్ వాళ్ళకి, డయాబెటీస్ వాళ్ళు మోసంబి జ్యూస్ తీసుకోవచ్చో తీసుకోవద్దు అని అనుకుంటారు కానీ అలా కాదు. డైలీ 2 స్పూన్స్ ఆఫ్ మోసంబి జ్యూస్, 4 స్పూన్స్ ఆఫ్ ఆమ్లా అంటే ఉసిరికాయ జ్యూస్ అండ్ ఆల్సో 2 స్పూన్స్ ఆఫ్ హనీ వేసుకొని అది మార్నింగ్ బ్రష్ చేయగానే అది తీసుకోవడం వల్ల డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుందన్నమాట. డయాబెటీస్ తగ్గదు ఆబ్వియస్లీ కానీ కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఆల్సో అల్సర్, కాన్స్టిపేషన్, ఇంకా డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వీళ్ళందరూ మోసంబి జ్యూస్ తీసుకోవడం వల్ల చాలా మంచిది. ఎస్పెషల్లీ సమ్మర్లో మన బాడీని కూల్గా ఉంచుతుంది మోసంబి జ్యూస్. సో తప్పకుండా ట్రై చేయండి. మంచి హెల్దీ బైట్ చెప్పాను కదా, మీరు డైలీ ట్రై చేయాలి. మీరు హెల్దీగా ఉండడమే నాకు కావాలి. ఇప్పుడు మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసిద్దాము. హలో. 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 హలో అండి. హాయ్. కుసుమా అండి, ఒంగోలు అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఎవరు మాట్లాడేది? ఎవరు మాట్లాడేది? హలో. కుసుమా అండి, ఒంగోలు అండి. కుసుమా గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి. బాగున్నారా? మరి నన్ను అడిగరా నేను ఎలా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్, ఆ నైస్. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైంలో టైలరింగ్ చేస్తూ ఉంటాను.
అవునా? మీరు ఎందుకు అలా డల్గా మాట్లాడుతున్నారు? హుషారుగా లేదా? హుషారుగా లేరు, నిద్రలో నుంచి లేచి మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నారు. లేవండి, నాతో మాట్లాడండి. కలుస్తుందా లేదా ట్రై చేసుకుంటా కూర్చున్నామండి. లక్కుగా కలిసింది. కలిసింది, ఫోన్ కలిసింది, ఇది నిజమే. ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? బాలకృష్ణ. సూపర్ బాలయ్య బాబువి, సూపర్ డైలాగ్స్ ఉన్నాయి కదా, ఒకటి చెప్పరా నా కోసం? చెప్పాలా? చెప్పాలి కదా. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు. చెప్పండి. గుర్తురావట్లేదండి టెన్షన్లో. అయ్యో టెన్షన్ పడకండి, మీ ఫ్రెండ్స్తో, మీ చుట్టుపక్కల వాళ్ళతో, మీ రిలేటివ్స్తో మాట్లాడతారు కదా, అలాగే నాతో మాట్లాడేసేయండి. సింపుల్, ఫోన్ కలిసే ముందు అట్టే మాట్లాడాలి అనుకుంటాము కదా. ఎగ్జామ్ హాల్ ఎంటర్ అయ్యే ముందు ఎవరిమన్నా అనుకుంటాం, ఏముంది రాసిస్తాము, మంచి చదువుకున్నాం కదా అనుకుంటాం. ఒక్కసారి పేపర్ వచ్చిందంటే చాలు, అలాగే ఉందా? ఓకే, నో ప్రాబ్లం. మరి లంచ్కి ఏం ప్రిపేర్ చేశారు? నేను వస్తున్నాను. రండి, ఒంగోలు వచ్చేస్తే ఫోన్ చేయండి. తప్పకుండా వస్తాను. హ్యాపీయా? నేను చాలా హ్యాపీ. సరే, నా కోసం అట్లీస్ట్ ఒక సాంగ్ అన్న పాడరా. తెలియని రాగం పలికింది తీయని భావనలో, మనసే చోటిగా వెతికింది ఈ మమతల కోవెలలో. అంతేనా? అవునండి. టెన్షన్ ఉంది. పర్లేదు, మీరు టెన్షన్ పడకండి, టెన్షన్ పడకుండా నాతో కూల్గా మాట్లాడండి. ఓకేనండి. ఓకేనా? ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు మీరు ఇంకా? ఏం చేస్తుంటాం అండి, టీవీ చూస్తుంటాము. వనిత టీవీ చూస్తూ ఉంటారా? వనిత టీవీలో నో ప్రాబ్లం, టెన్షన్ పడకండి. మీరు ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. కంగ్రాచులేషన్స్ అండి, బ్యూటిఫుల్ కాటన్ సారీ మీ సొంతం. కాల్ కలిస్తే కాటన్ శారీ మీ సొంతం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కాల్ చేసి మంచి కాటన్ శారీని మీ సొంతం చేసుకోండి. ఇప్పుడు మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరు చూసిద్దాము. హలో. హలో, హాయ్. హాయ్ అండి, ఎవరు మాట్లాడేది? పద్మ. పద్మ గారు, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసుకోండి. ఓకేనా? నాతో మాట్లాడేయండి, టీవీ చూడకండి. పద్మ అండి, గుంటూరు డిస్ట్రిక్ట్ నర్సాపేట నుంచి. ఓఫో, నైస్. ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా, సూపర్. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? వాచింగ్ టీవీ, లిస్నింగ్ టు మ్యూజిక్. ఓ, రీడింగ్ బుక్స్? నో. నో? వావ్, సూపర్. మీకు పెళ్ళై ఎన్ని ఇయర్స్ అయింది? మీకు పెళ్ళై ఎన్ని ఇయర్స్ అయింది? పెళ్ళయ్యా నేను చెప్పనా? 10 ఇయర్స్ అయిందా? సూపర్, నైస్. అనుకున్నా రీసెంట్ గానే మ్యారేజ్ అయ్యి ఉంటదని. చిరకలా మాట్లాడుతున్నారు. ఓకే, నైస్. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో అప్పట్లో తరుణ్ అండి. ఇప్పుడు రావట్లేదుగా. ఇప్పుడు ఎవరు? ఇప్పుడు నాని. నాని? అన్ని చూస్తూ ఉంటారా తరుణ్ వి ఇంకా నానివి మూవీస్? అన్ని చూస్తుంటాను. ఓకే, సూపర్. ఒక సాంగ్ పాడరా మరి. ఒక సాంగ్ పాడరా, నానివి ఇంకా తరుణ్ వి సూపర్ సూపర్ సాంగ్స్ ఉన్నాయి కదా, ఒక తరుణ్ సాంగ్, ఒక నాని సాంగ్. నానిది కాదు కానీ వేరే పాడతాను. ఓకే,
రంగస్థల్ అన్నది పాడతాను. ఓకే ఓకే. రంగమ్మ ముందమ్మా ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించి తోడు. రంగమ్మ ముందమ్మా ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించి తోడు. గొల్లబాబ వచ్చి నా గోరు గిల్లుతుంటే గొల్లబాబ వచ్చి నా గోరు గిల్లుతుంటే పుల్ల చీమ కుట్టినా బదులు కలుపుతుంటే ఉప్పమ్మా ఉప్పమ్మా అంటూ ఊడడు. ఒక్క మాటకైనా నన్ను ఊపబెట్టడు. ఉప్పమ్మా ఉప్పమ్మా అంటూ ఊదడు. ఒక్క మాటకైనా నన్ను ఊకోబెట్టడు. ఆడవిచ్చి విచ్చి వృద్ధిలో మునిగి కలుతుంటే మర్చిపోయే మిరపకాయ కొరికినాను అంటే మంటమ్మా మంటమ్మా అంటూ చూడడు. మంచి నీళ్ళైనా చేతికి ఇవ్వడు. రన్నమ్మా మన్నమ్మా అంత. ఓ సూపర్ నైస్. రంగమ్మ మంగమ్మ అందరూ పాడుతున్నారు, మీరు డిఫరెంట్ గా పాడాలి. ఇప్పుడు మీరు ఇంకో సాంగ్ పాడాలి. ఇంకోటా? ఎస్, తరుణ్ సాంగ్ పాడండి. తరుణ్ వి సూపర్ సూపర్ సాంగ్స్. తరుణ్ సాంగ్స్ గుర్తు రావట్లేదా? అయ్యో హతవిది. తరుణ్ వి సూపర్ సాంగ్స్ ఉన్నాయి కదా. పాడతాను పాడతాను. పాడండి. టూ లైన్స్ పాడతాను. ఓకే. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది తెలి ఇదే మల్లరి. నా నీదైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇదే మల్లరి. నేను కూడా నీవయానా నేను కూడా నేను పేరేనా ప్రేమాని అంతేనండి. అప్పట్లో సూపర్ సాంగ్ కదా ఇది, సూపర్ హిట్ సాంగ్ కదా. అవును చాలా ఇష్టం అసలు. నో ప్రాబ్లం, అసలు టెన్షన్ పడకుండా మాట్లాడేసేయండి. మీరు టెన్షన్ పడితేనే అన్ని మర్చిపోతాం మనము. నో ప్రాబ్లం, అసలు టెన్షన్ పడకండి. నేను బూచిన్ కాదు కదా మీరు టెన్షన్ పడడానికి కదా. ఓకే, ఇప్పుడు సమ్మర్ కదా, అవుటింగ్ సెట్ ప్లాన్ లేవా? రేపు 16th మంత్రాలయం వెళ్దాం అనుకుంటున్నా. ఓ నైస్, సూపర్. వెళ్ళండి, దర్శనం చేసుకోండి, అలాగే నా కోసం కూడా మొక్కండి. నా కోసం కూడా మొక్కండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, అని ఎప్పుడు స్మైల్ చేస్తూ ఉండండి. కాంగ్రాచులేషన్స్ అండి, బ్యూటిఫుల్ కాటన్ శారీ మీ సొంతం. శేషగిరి శారీ హౌస్లో మంచి శారీ కలెక్షన్ ఉన్నాయండి, తప్పకుండా ఒకసారి విజిట్ అవ్వండి. మీరే చెప్తారు ఎంత మంచి శారీ కలెక్షన్ ఉంది అని. అండ్ వాళ్ళు 40-50% డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎస్, కాల్ కలిస్తే కాటన్ శారీ మీ సొంతం. సో వెంటనే కాల్ చేయండి, మంచి కాటన్ శారీని మీ సొంతం చేసుకోండి. ఇప్పుడు మన లాస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసిద్దాము. హలో 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 అండి. హాయ్, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయాలి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయకపోతే కాల్ కట్ అవుతుంది, అప్పుడు మన ఇద్దరం మాట్లాడుకోలేము. హలో హలో హలో, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి నాతో మాట్లాడండి. హలో హలో, మీ పేరేంటి? హలో, మీ పేరేంటండి? ఉషా అండి. ఉషా గారు, అవునండి. టీవీ వాల్యూమ్ తగ్గించేసండి మొత్తానికి. మన ఇద్దరి మధ్యన టీవీ ఎందుకు చెప్పండి? తగ్గించండి కదా, టీవీ తగ్గించేసండి వాల్యూమ్ మొత్తం. ఇంకా తగ్గించలేరు మీరు? తగ్గించండి. మీరు తగ్గించకపోతే ఫోన్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. టీవీ వాల్యూమ్ తగ్గించేసి వెంటనే నాతో మాట్లాడేసేయండి. ఓకేనా? ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్, నైస్. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఏం చేయరా? టీవీ చూస్తూ ఉంటారా? మూవీస్ చూస్తూ ఉంటారా? రీసెంట్గా ఏం మూవీ చూసారు మరి? రంగస్థలం చూసారా? నచ్చిందా మూవీ? నచ్చింది. చాలా నచ్చిందా?
సరే మరి రంగస్థలం నుంచి ఒక సాంగ్ పాడండి, రంగమ్మ మంగమ్మ తప్ప. నాకు సాంగ్స్ రావంటే ఎలా? సరే మీ ఇష్టం వచ్చిన సాంగ్ పాడండి, చిన్న లైన్. సాంగ్స్ రావా? నో ప్రాబ్లం. సరే నా కోసం ఒక జోక్ చెప్పరా, ఇద్దరం నవ్వుకుందాం. జోక్ కూడా రాదా? సరే మీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. ఏయ్ సూపర్ కదా, అల్లు అర్జున్ అంటే ఎందుకు ఇష్టం మీకు? ఆయన డాన్స్ ఇష్టమా, ఆయన యాక్టింగ్ ఇష్టమా? అవునా, సూపర్. అల్లు అర్జున్ గారిది ఒక మంచి డైలాగ్ చెప్పండి. పాడండి పాడండి. ఓహో సూపర్, లిరిక్స్ అటు ఇటు చేసినా బాగా పాడారు. ఓకే నైస్. అల్లు అర్జున్ గారిది ఒక చిన్న డైలాగ్ చెప్పండి, చిన్న డైలాగ్. దేవుడా, ఇప్పుడు మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరు చూసిద్దాము. హలో. హలో. హలో, హాయ్, ఎవరు మాట్లాడేది? నిర్మల గారు. ఎలా ఉన్నారు? బాగున్నారా? సూపర్. మీరు ఎప్పుడు అలాగే ఉండాలి, చాలా బాగుండాలి. ఇంకా ఏం చేస్తూ ఉంటారు మీరు? మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. నైస్. ఖాళీ టైం లో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైం లో అంత మొన్నటి వరకు మెస్ ఉందండి. అవునా, సూపర్. మెస్ ఉంది, సెలవులు కదా. ఓకే ఓకే నైస్. మరి ఇప్పుడు సమ్మర్ కదా, బయటికి వెళ్ళే ప్లాన్స్ ఏం లేవా? హాలిడే, జాలిడే? బయటకు వచ్చానండి. వెళ్తారా? ఎక్కడ వెళ్దాం అనుకుంటున్నారు? ఏంటండి, ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? మొన్న హైదరాబాద్ వచ్చాము. అవునా, మళ్ళా వచ్చేసాను అమ్మాయిని తీసుకొని, మనవరాలు తీసుకొని వచ్చేసానండి మళ్ళా. అవునా, సూపర్ నైస్. మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయిందండి? మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది? 13 ఇయర్స్ అండి. వావ్, సూపర్. మీ హస్బెండ్ మీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? మా అమ్మాయి అండి, తేజశ్రీ. అబ్బా, ఏమన్నా చెప్పినరా. సరే నా కోసం ఒక సాంగ్ పాడరా. సాంగ్ పాడమంటారా? ముద్ద మందారమా, ముద్ద మందారమా, ముద్దులో దించకల మువ సింగారం. ఇదంతే అంతేనా? ఓకే, నో ప్రాబ్లం. లంచ్ డైరెక్ట్ చెప్తాను. టిప్ చెప్తారా? డైరెక్ట్ చెప్పమంటారా? చెప్పండి. డైలాగ్ గుర్తు రావట్లేదండి. గేమ్ చెప్తానండి. ఓకే. మళ్ళీ ఒకసారి చెప్పరా మీరు? గట్టిగా చెప్పాలి. గెలుపుతో ఫ్రెండ్షిప్ చేయండి, అది ఎప్పుడు మీతోనే ఉంటుంది. ఓటమి ప్రేమించండి, అది ఎప్పుడు మిమ్మల్ని గెలిపిస్తూనే ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్ డైలాగ్ చెప్పిండ్రు కదా. ఫాలో అవుతారా మీరు? అది ఫాలో అవుతారా మీరు చెప్పిన డైలాగ్ ని? మళ్ళీ మళ్ళీ రాను రోజు సినిమా.
సూపర్ కదా. మీరు మూవీస్ చూస్తూ ఉంటారా మరి? అన్ని మూవీస్ చూస్తూ ఉంటారా ఎక్కువగా? చూస్తానండి. చూస్తారా? రీసెంట్ గా ఏం మూవీ చూసారు మరి? రీసెంట్ గా ఇప్పుడు ఏం చూడలేదు, నెల రోజుల్లో ఏం చూడలేదు, ఊరికి వెళ్ళాను హైదరాబాద్. ఓకే ఓకే, నో ప్రాబ్లం. టీవీలో కూడా చూడలేదా? టీవీలో ఇవన్నీ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాను కానీ సినిమా లేదు చూడాలి. ఏదో మా అమ్మాయి ఉంది, ఇంకా ఏదో ఒకటి ప్రోగ్రామ్ లో పెట్టింది. ఓకే ఓకే, నైస్, సూపర్. ఓకే సరే, మరి లంచ్ కి ఏమండారు ఇవాళ? లంచ్ కి ఏమండారు ఇవాళ? తోటకూర పప్పు, బెండకాయ ఫ్రై. వావ్ సూపర్. నన్ను వచ్చేయమంటారా మరి? వచ్చేయండి, బాగుంటుంది బాబాకి. అవునా? వచ్చేస్తాను మరి. మీరు అంత ప్రేమగా పిలిచినప్పుడు నేను రానా చెప్పండి. రావాలి, తప్పకుండా వస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, దట్ వాస్ సో నైస్ టాకింగ్ టు యూ. ఎప్పుడు ఇలాగే మాట్లాడుతూ ఉండండి అండ్ ఎప్పుడు స్మైల్ చేస్తూ ఉండండి. కంగ్రాచులేషన్స్ అండి, బ్యూటిఫుల్ కాటన్ శారీ మీ సొంతం. శేషగిరి శారీ హౌస్లో మంచి శారీ కలెక్షన్ ఉన్నాయండి, ఒక్కసారి వెళ్ళండి. అండ్ మీకే తెలుస్తుంది ఎంత మంచి మంచి శారీ కలెక్షన్ ఉన్నాయో అని. అండ్ వాళ్ళు 40-50% డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, సూపర్ కదా అసలు. అండ్ మీకు తెలుసు కదా, కాల్ కలిస్తే కాటన్ శారీ మీ సొంతం. సో వెంటనే కాల్ చేసి మంచి కాటన్ శారీని సొంతం చేసుకోండి. ట్రై చేస్తూనే ఉండండి, అసలు బాధపడకండి, కాల్స్ కలుస్తాయి అండ్ శారీస్ కూడా మీరు సొంతం చేసుకుంటారు. సో ఇప్పుడు బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది, ఏం చేస్తాం బాయ్ చెప్పాలి కదా, చెప్పకపోతే ఎలా? సో చూసారు కదా ఈరోజు మన సీతాకొక్క చిలుక, చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా? నేను కూడా మీతో మాట్లాడి చాలా 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 బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఎప్పుడు హ్యాపీగా స్మైల్ చేస్తూ అలాగే హ్యాపీగా ఉండండి మీరు అందరూ. చూస్తూనే ఉండండి వనిత టీవీ. దిస్ ఈజ్ యా గౌతమి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బాయ్.